గైడ్లైన్ పాటించి మన ప్రోగ్రామ్ ని మనమే సక్సెస్ చేసుకోవడానికి మీ అందరూ కూడా సహకరించమని చెప్పి ముందుగా మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు విశాఖపట్నంలో జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5 మాసాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన కార్మిక నిర్మాణ కార్మికులు పని లేక ఆకలితో అల్లాడుతున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావంగా ప్రభుత్వం ఒక మెడలు వంచి భవన కార్మికులందరికీ ఇసుక అందుబాటులో తేవడానికి ఈరోజు ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి వేదిక పైన ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి భవన నిర్మాణ కార్మికులారా, యువకులారా, సోదరి సోదరిమణులారా, మీ అందరికీ పేరు పేరున మా అందరి తరఫున పూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఇంత శాడిస్ట్ ప్రభుత్వం మన జీవితంలో చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక చంచలమైన విశ్వాసంతో నమ్మకంతో 151 సీట్లు ఇస్తే 5 మాసాలలో మన రాష్ట్రాన్ని 5 కోట్ల మంది జనాభాని అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రధాన అంశం ఇసుక. 5 మాసాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇసుక దొరకడం లేదు, ప్రభుత్వం స్పందించాలని 5 మాసాలుగా ఎవరెస్ట్ స్థాయిలో వారు పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టుగా లేకపోవడం మన దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు మనం చూస్తున్నాం. పల్లెటూరులో ఒక సామెత ఉంది, కళ్ళు తగినటువంటి కోతి ఏ రకంగా వ్యవహరిస్తుందో మనందరం పల్లెటూరులో చూస్తాం. కళ్ళు తాగినటువంటి కోతిలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు రోజుకొక మాట, పూటకొక మాట మాట్లాడి మనకు అన్యాయం చేస్తున్నారు. ఇసుక లేదు ఇసుక ఇవ్వండి అంటే, ఇసుక లేక భవన కార్మిక నిర్మాతలు ఎవరైతే 10 మంది చనిపోయారంటే వారందరూ సామాజిక మరణాలు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి, మీ జిల్లా మంత్రి గురించి మీకు తెలుసా? మంత్రి పేరేమిటి? ఆ మంత్రి నిన్నంటాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడని. ఆ మంత్రికి అడుగుతున్నాను, రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేశావో నీకే తెలియదు, అటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు, ఈ రోజు రాజకీయ పార్టీలకు విమర్శిస్తున్నావు. మీరు దత్తములో ఇసుక దొరకడం లేదంటే గోదావరిలో నీరు వస్తుందని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, మే 30వ తారీఖున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సెప్టెంబర్ 4 వరకు వర్షాలు లేక నదులన్నీ కూడా ఇసుకతో ఉంటే 3 మాసాలు ఇసుక ఎమర్జెన్సీ పాటించి వైఎస్ఆర్ నాయకుల యొక్క దోపిడీదారులకి లైసెన్సులు ఇచ్చారు. ఇసుక దొరకడం లేదంటున్నారు, 50,000 ఇస్తే మీ నాయకులకి ఎలాగ దొరుకుతుంది ఇసుక అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు హైదరాబాద్ కి ఇసుక ఎలాగా రవాణా చేస్తారని అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రజలు భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆక్రందన చూసైనా సరే మీరు చెల్లించకపోతే ప్రజా తిరుగుబాటు వస్తుంది. మీరు రోడ్డు మీద తిరిగితే మీ అందరికీ ఎదిరించే పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది. కాబట్టి అకస్మాత్ మీరు స్పందించి
ఇసుకను అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు సంపూర్ణంగా ఈరోజు మద్దతు ప్రకటిస్తుంది. రాజకీయ పార్టీని కోరుతున్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 కోట్ల మంది పడుతున్నటువంటి ఏకైక సమస్య ఒకే ఒక సమస్య, ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు దాని మీద ఆరుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. కాబట్టి మనందరం కూడా బాధ్యతగా తీసుకొని ఇసుకను అందుబాటులో తేడానికి మన ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.